अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकात। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम, बिस्मिल्लाहिर रहमानिर रहीम। प्रवक्ता मुहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम गारु ओक विषयं तेलियजेशारु अनि अबू हुरैरा रज़ियल्लाहु गारु तेलियजेस्तू उन्नारु। ई ओक विषयान्नि अहमद अनेटटुवंटि हदीस ग्रंथं नुंचि, अबू दाऊद हदीस ग्रंथं नुंचि, मिस्कातुल मसाबिहलनि 236వ हदीस नुंचि तीसुकोवडं जरिगिंदि। आ हदीस एमिटि अंटे प्रवक्ता मुहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम गारु ई विधंगा चेप्पारु, कुरान विषय में वादनलकु डिबेटलकु आर्ग्युमेंटलकु दिगटम अविश्वासम अवुतुंदी। कुरान विषय में वादनलकु दिगटम अविश्वासम अवुतुंदी अनि प्रवक्ता मुहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम गारु अबू हुरैरा रज़ियल्लाहु गारु तेलियजेस्तू उन्नारु। ई ओक हदीस नि अहमद मरियु अबू दाऊद मरियु मिस्कातुल मसाबिल निन्न 236వ हदीस नुंचि तीसुकोवडं जरुगुतुंदी। अंटे विवरण एंटंटे, कुरान वाक्यालल्लो వ్యతిరేకత సృష్టించి ఉద్దేశపూర్వకంగా వాదనలకు దిగటం లేదా కొన్ని వాక్యాలను స్వీకరించటం మరికొన్ని వాక్యాలను తిరస్కరించటం ఇది అవిశ్వాసం అవుతుంది అని చెప్పడం జరుగుతుంది। అంటే మనం ఈ యొక్క ప్రాపంచిక జీవితంలో చూస్తూనే ఉంటాం, కొంతమంది అక్కడ ఉన్నటువంటి వాక్యం ఒకటైతే దాని యొక్క అర్థాన్ని వేరే విధంగా చెప్తూ ఉంటారు లేదా వేరే విధంగా తీసుకుంటూ ఉంటారు। ఒక విషయం షిర్క్ అని చెప్తే, ఒక విషయం బిదాత్ అని చెప్పినా, ఒక విషయం హరామ్ అని చెప్పినా, దానికి వ్యతిరేకంగా వారు ఏ విధంగా జీవిస్తున్నారో దానికి అనుగుణంగా దాన్ని మలుచుకునే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు। వారు చేసేది ఒక పని చెడు అయినా సరే పర్వాలేదు అనేటటువంటి చెప్పడం కోసం అనువైన వేరే వాక్యాలను వేరే సందర్భంలో తీసుకోవాల్సిన వాక్యాలను వీరికి అనుగుణంగా తీసుకొని అర్థాలు చెప్పుకోవడానికి ప్రయత్నించే వారిని కూడా మనం చూస్తూ ఉంటాం। మరి ఇటువంటి అనేక విషయాలను మనం సమాజంలో చూస్తూ ఉంటాం। మరి కొంతమంది అయితే మనం ఇంతకుముందు ఖురాన్లో గాని హదీస్లో గాని ఇంతకుముందు తెలుగు బుఖారీలో చెప్పుకోవడం జరిగింది, ఏమని కొంతమంది కేవలం పేరు ప్రఖ్యాతల కోసమే ఖురాన్ విద్యను నేర్చుకుంటారు, కొంతమంది అయితే డిబేట్లు ఆర్గ్యుమెంట్లు కోసమే లేదా గొడవలు సృష్టించడం కోసమే లేదా విభేదాలు తలెత్తే విధంగా చేయడం కోసమే కొన్ని వాక్యాలను అక్కడక్కడక్కడ వాక్యాలను మాత్రమే తీసుకొని వాటికి సంబంధించి సమాజంలో కల్లోలాన్ని సృష్టించడం కోసం చూస్తూ ఉంటారు, అటువంటి వాక్యాలనే తీసుకుంటూ ఉంటారని చూస్తూ ఉంటాం। ఖురాన్ అనే వాక్యం ఎప్పుడు అవతరించింది, ఎలా అవతరించింది, దాన్ని ఎలా తీసుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి, దీనికి సంబంధించి మరి ముద్దసిన్లు, ఆలింలు, మౌల్వీలు, ముఫ్తీలు ఇటువంటి వారు ఉన్నారు। ఏదైనా ఒక వాక్యం మనకు వచ్చింది అంటే చదివాము అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, అది ఎప్పుడు ఏ సందర్భంలో వచ్చింది, దాన్ని ఇప్పుడు మనం పాటించాలా పాటించకూడదా, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, దానికి సంబంధించినటువంటి హదీస్ వాక్యాలు ఏమున్నాయి, ఇవన్నీ కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది। మనం చదవాలి ఖురాన్ని, కానీ దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా పాటించాలి అనేది తెలియాలి అంటే ఖురాన్తో పాటు మనం హదీసులు కూడా చదవాలి, లేదా మనం చదివిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి మరి మనకి ఏదైనా సమస్య కానీ ఏదైనా ప్రశ్నలు కానీ ఉంటే ఎవరైనా ఇస్లామిక్ పండితులు దానికి సంబంధించినటువంటి ఎవరైనా స్కాలర్స్ ఉంటే వారితో వెళ్ళి డిస్కషన్ చేయాలి, వారితో తెలుసుకోవాలి। అంతేగాని మనం వాదనలకు దిగటం అవిశ్వాసం అని ఈ యొక్క దిశలో చెప్పడం జరుగుతుంది। ఇక అవిశ్వాసం అంటే మరి వాళ్ళు ఇస్లాంలో ఉన్నారా లేరా, ఉన్నట్ట లేనట్ట అనేది అవిశ్వాసం అనేటటువంటి విషయం, ఇంకా తర్వాత వేరే విషయం అది। కానీ ఇక్కడ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు కాదు, ఖురాన్ విషయంలో వాదనలకు కనుక దిగితే వారు అవిశ్వాసులు అయిపోతారు, వారు అవిశ్వాసం వారి యొక్క విశ్వాసంగా ఉండి ఖురాన్ విషయం మీద కనుక వారు వాదనలు కనుక తీసుకొస్తే వారు అవిశ్వాసం అవుతుంది వారి యొక్క వాదన అని చెప్పడం జరిగింది। ఒక్కసారి అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్లో మనకి విశ్వాసం ఈమాన్ అంటే ఏమిటి, జ్ఞానం ఇల్మ్ అంటే ఏంటి, శుచి శుభ్రతలు తహరత్ గురించి, నమాజ్ అంటే సలహా గురించి, అంత్యక్రియలు జనాజా గురించి, విధిదానం జకాత్ గురించి, ఉపవాసం సౌమ్ గురించి, ప్రార్థనలు అంటే దువాల గురించి, హజ్ అంటే మనాసిక్ గురించి, వాణిజ్యం అంటే రుయువా బిజినెస్ వ్యాపారాల గురించి సంబంధించినటువంటి ఏదైనా వాక్యాలు ఆయతలు ఇచ్చిన తర్వాత లేదు ఇది అలా అది ఇలా ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా మనం చెప్తే ఒక్కసారి ఖురాన్లో వాక్యాలు చెప్పిన తర్వాత ఇక మన ఇష్టం వచ్చినట్లు ఊహించుకొని అనువదించుకొని చెప్పడం మరి అది ఎంతవరకు సరైన పద్ధతి? అదేవిధంగా ఆస్తి పంపకాలు,
వీలునామా అంటే వసీయత్ గురించి, ఫరాయిద్ మరి వివాహం నికా గురించి, ఇద్కు అంటే బానిసల విడుదల గురించి, ప్రమాణాల మొక్కుబడుల గురించి, న్యాయం గురించి, హుదూద్ గురించి, పోరాటం గురించి, జిప్తు అని వేట గురించి, అన్నపానీయాల గురించి, వస్త్రాల గురించి, వైద్యం గురించి, మంత్రించడం గురించి, స్వప్నాలు సంస్కారాలు మనసు కల్లోలాలు పొదరాలు సంబంధించినటువంటి విషయాలు, ఇలాంటి అనేక విషయాలు మనకి అల్లా సుబాదాల ఖురాన్లో అనేక విధాలుగా చెప్పడం జరిగింది. మరి ఆ యొక్క విషయాలలో ఏదైనా వాదనలకు దిగితే కనుక అది అవిశ్వాసం అవుతుందన్న విషయం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఈమాన్లో కొన్ని విషయాలు ఉన్నాయి. అవేంటి? ఈమాన్ అంటే అల్లా పైన విశ్వాసం తీసుకురావడం ఈమాన్. తర్వాత అల్లా యొక్క దైవదూతలు ఉన్నారు, అల్లా యొక్క ప్రవక్తలు ఉన్నారు, దైవ గ్రంథాలు ఉన్నాయి, అంతిమ దినం తీర్పు దినం అనేది ఉంది, స్వర్గం నరకం ఉన్నాయి, మన యొక్క విధివ్రాత అనేది జరుగుతుంది. వీటన్నిటిపైన విశ్వాసం తీసుకురావడం ఈమాన్ తీసుకురావడం ఈమాన్ అంటారు. దీన్ని విశ్వాసాన్ని ఈమాన్ అని అంటారు. వీటన్నిటిపైన విశ్వాసం పెట్టాలి. మరి దీంట్లో దైవ గ్రంథాలపైన విశ్వాసం తీసుకురావడం అంటే ఏంటి? దేవుడు గ్రంథంలో చెప్పిన విషయాన్ని ఒప్పుకోవటాన్ని, దాని ప్రకారం జీవించటాన్ని కూడా ఈమాన్ అని అంటారు. ఒకసారి ఒక వాక్యం మనం ఖురాన్లో చదివిన తర్వాత చదివి పక్క పడేయటం ఈమాన్ కాదు. చదివి దాన్ని అర్థం చేసుకోవటం, చదివి దాన్ని పాటించడం, చదివి దాన్ని పాటిస్తూ ఆచరిస్తూ ఇతరులకు తెలియజేయడం కోసం ప్రయత్నిస్తూ ఉండటం, ఇవన్నీ కూడా విశ్వాసంలో ఈమాన్లో భాగాలే, ఆచరణలో భాగాలే. ఏదో నమ్మాము ఇన్నాము అని చెప్పి పక్కన పడేయటం కాదు. దాన్ని ఈ యొక్క దైవ గ్రంథాలు అల్లా యొక్క గ్రంథాలే అని ఒప్పుకున్న తర్వాత దాన్ని అర్థం చేసుకొని దాని ప్రకారం జీవించటం, దాన్ని ఒప్పుకోవటం కూడా ఈమాన్లో భాగమని చెప్పడం జరిగింది. దాని పట్ల అవిశ్వాసం వ్యక్తం చేయడం, డిబేట్లు ఆర్గ్యుమెంట్లు చేయడం సరైన పద్ధతి కాదు అని ఈ యొక్క హదీస్ ద్వారా మనకు అర్థమవుతూ ఉంది. ఏది ఏమైతేనేమి, నేను సృష్టికర్త అయిన అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా, మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఏదైతే ఖురాన్ మరియు హదీస్ వాక్యాలు మాకు తెలియజేశారో వాటిని మేము తెలుసుకొని, నేర్చుకొని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరులు కూడా తెలిపే భాగ్యాన్ని మా అందరికీ కూడా ప్రసాదించండి వల్ల ఆమీన్.